Welcome to Spotlight. ఏపీలో ఇంకా మూడేళ్ల సమయం ఉంది అయితేనేం రేపో ఎల్లుండో అన్నట్లుగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఇప్పటి నుండే రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవాన్ని రంగరించి లాస్ట్ ఛాన్స్ అంటూ చంద్రబాబు ముందుకు వెళ్తుంటే మరోసారి తమకే అధికారం కట్టబెట్టాలంటూ జగన్ పిలుపునిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ గ్రాఫ్ పెరుగుతోందెవరికి ప్రజాధారణ విషయంలో పాతాలానికి పడిపోతుందెవరు అన్న విషయాలపై ఇవాల్టి స్పాట్ లైట్ వచ్చే మూడేళ్లలో తెలుగుదేశం పుంజుకుంటుందా వైసీపీ జనసేన లాంటి పార్టీలను ఢీకొట్టేందుకు పసుపు దళపతి సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారా ఇంతకు టీడీపీ తేరుకుంటుందా లేదంటే అదే తప్పులతో నిండా మునుగుతుందా ఇంకోవైపు జగన్పై కూడా క్రమంగా ప్రజా వ్యతిరేకత పెరుగుతోందా అభివృద్ధి విషయంలో ఎందుకు వైసీపీ సర్కార్ మౌనం పాటిస్తుంది టీడీపీ వైసీపీలు వృద్ధనేతలతో కష్టమనే నిర్ణయానికి వచ్చేశాయా వచ్చే ఎన్నికల్లో పోటీ తీవ్రత పెరగనుంది రాజకీయ పక్షాలు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తేనే విజయం తథ్యమని గ్రహిస్తున్నాయి అధికార పార్టీ వైసీపీ తిరిగి అధికారం చేజిక్కించుకోవాలనే తపనతో ఉంది అంది వచ్చే అవకాశాల్ని సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమవుతోంది పార్టీ మరింత పదునుగా వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తిస్తోంది ప్రజల నాడిని తెలుసుకుని ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలనే విషయంలో కసరత్తు చేస్తోంది వ్యూహాత్మకంగా అడుగులు వేసే నాయకులకే ప్రాధాన్యమివ్వనుంది వైసీపీలో ఇప్పుడున్న నేతలను చాలామందికి చెక్ పెడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని జగన్ భావిస్తున్నారు పార్టీని విజయతీరాలకు చేర్చాలని అన్ని దారులు వెతుకుతున్నారు పనిచేయని వారిని పక్కన పెట్టేందుకు నిర్ణయించుకున్నారన్న టాక్ వినిపిస్తోంది ఆయా నియోజకవర్గాల్లో కొత్తవారికి అవకాశాలు ఇవ్వనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది గత ఎన్నికల్లో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి గెలిచిన వారిపై అధ్యయనం చేస్తున్నారు ప్రజలకు చేరువలో ఉన్నవారిని గుర్తించి వారికి అవకాశం ఇవ్వాలని లేనివారిని పక్కకు పెట్టాలని నిర్ణయించుకున్నారు ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో కొత్త రక్తంతోనే వైసీపీ పోరు జరపనుందని తెలుస్తోంది టీడీపీ జనసేన బీజేపీలను ఢీకొట్టి మరోసారి అధికారం సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు ఏ పనికి అయినా యువకులని తీసుకుంటారు ఒక్క రాజకీయాల్లోని తలపండిన వారిని మేధావులుగా భావిస్తారు వారినే ఎన్నికల్లో గెలిపిస్తారు దీంతో ఇన్నాళ్ళు వృద్ధులే రాజకీయం చేస్తున్నారు రాజకీయాల్లో నిలదొక్కుంటున్నారు ఈ నేపథ్యంలో పార్టీలో వారిదే ఆధిపత్యం కనబడేది కాని ఇప్పుడు సీన్ మారిపోయింది కాలం చెల్లిన వారికి రాజకీయాల్లో ప్రవేశం దక్కడం లేదు ఫలితంగా వైసీపీలో అందరూ యాభై ఏళ్ల కంటే తక్కువ ఉన్నవారే దీంతో దాని ప్రభావం టీడీపీపై కూడా పడుతోంది టీడీపీలో కూడా వృద్ధనేతలను పక్కకు పెట్టనున్నారు తెలుగుదేశంలో అందరూ అరవై సంవత్సరాల వారే కనిపిస్తున్నారు దీంతో టీడీపీ మొత్తం వృద్ధ టీంగా తయారైంది దీంతో అధినేత వారితో ఏ పని చేయలేకపోతున్నారు జనాలతో కనెక్ట్ కావడం ఇబ్బందిగా పరిణమిస్తోంది దీంతో బాబు సైతం వచ్చే ఎన్నికల్లో వృద్ధులకు టాటా చెప్పి యువనేతలకే టిక్కెట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది రెండు పద్నాలుగు నుంచి రెండు పంతొమ్మిది దాకా చంద్రబాబు వృద్ధ జపాన్ని వల్లించారు దీంతో ఫలితం అనుభవించారు ఓటమిని చవిచూశారు ఓటర్లు మాత్రం వయసుకు ప్రాధాన్యమివ్వలేదు యువనేతలకే పట్టం కట్టారు వైసీపీకే మొగ్గు చూపారు చంద్రబాబు ప్రయోగం విఫలమైంది ఇప్పుడు రెండు పార్టీలు వృద్ధులను పక్కన పెట్టడంతో వారి ప్రస్థానం ముగిసినట్లే వైసీపీ మార్గంలో చంద్రబాబు కూడా నడవనున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో యువ రక్తానికే ప్రాధాన్యమిస్తారని తెలుస్తోంది దీంతో ఆయా పార్టీల్లో తలపండిన వారి పని అయిపోయినట్లే అన్న చర్చ అంతర్గతంగా సాగుతోంది వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని రెండేళ్లు గడిచిపోయింది ఒక సీఎం పాలన ఎలా ఉందో చెప్పడానికి ఈ సమయం సరిపోతుంది మరి రాష్ట్రంలో వైసీపీ పరిపాలన ఎలా ఉంది అన్నది ఇప్పుడు ఖచ్చితంగా చర్చించాల్సిన సమయం ఇప్పటి వరకు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు రాజధాని మార్చడమనే భారీ నిర్ణయం నుంచి పదుల సంఖ్యలో తెచ్చిన సంక్షేమ పథకాల వరకు చాలా నిర్ణయాలు ఉన్నాయి మరి జగన్ పాలనలో రాష్ట్రం పురోగమిస్తోందా తిరోగమిస్తోందా అన్నది ఒకసారి చూస్తే ఒక రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తోందని చెప్పడానికి రెండు అంశాలను ప్రధానంగా లెక్కలోకి తీసుకుంటారు ఒకటి సంక్షేమం రెండు అభివృద్ధి సంక్షేమం అంటే ప్రజల అవసరాలు తీర్చడం అంటే పలు పథకాల ద్వారా వ్యక్తిగత ప్రయోజనం చేకూర్చడం ఈ రంగానికి చేసే కేటాయింపులతో రాబడి ఉండదు ఖజానా ఖాళీ అవుతుంది ఇక రెండో అభివృద్ధి ఇందులోనూ నిరర్ధక అభివృద్ధి ఆదాయం వచ్చే అభివృద్ధి రెండు రకాలు ఉంటుంది ఉదాహరణకు రోడ్లు ప్రభుత్వమే రోడ్లు వేస్తే దాన్నుంచి రూపాయి తిరిగిరాదు అదే సమయంలో ఫ్యాక్టరీలు కంపెనీలు సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తే తిరిగి ఆదాయం సమకూరుతుంది దేశం రాష్ట్రం డెవలప్మెంట్ కావాలంటే ఈ తరహా అభివృద్ధి అనివార్యం ఈ విధంగా అటు సంక్షేమంతో ప్రజల అవసరాలు తీరుస్తూ ఇటు అభివృద్ధిని పరుగులు పెట్టించినప్పుడే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతున్నట్లు లెక్క మరి ఈ విషయంలో చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుంది ఇప్పటి వరకు చాలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది వీటి కోసం ఏడాదికి దాదాపు డెబ్బై వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది అయితే ఇందులో చాలా వరకు అప్పులు తెచ్చి నడిపిస్తుండడం ఆందోళనకరం ప్రతి నెలా రాష్ట్రం ఏడు వేల కోట్ల అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితిలో ఉంది ఆర్బీఐ దగ్గరనే ప్రతివారం రెండు వేల కోట్ల అప్పులు తీసుకుంటున్నారు ఈ ఏడాది ముగిసే సమయానికి తిరిగి చెల్లించాల్సిన అప్పు దాదాపు ముప్పై వేల కోట్లు అవుతాయన్నది అంచనా అసలే కష్టాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థపై ఇలా అప్పుల భారం పెంచుతూ పోతే రాష్ట్రం దివాళా తీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది అభివృద్ధి సంగతి చూస్తే ఇప్పటి వరకు జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమ వచ్చిన దాఖలా లేవు పైగా అమరావతి వివాదం నేపథ్యంలో వచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్లిపోయాయనే విమర్శలు ఉన్నాయి ఏ రాష్ట్రం దేశం పురోగమించాలన్నా సంక్షేమంతో పాటు అభివృద్ధి అత్యంత కీలకం అప్పుడే ఖజానాకు నాలుగు రాళ్లు సమకూరే అవకాశముంది కాని ఏపీలో ఇప్పటి ఇలాంటి అడుగులు పడకపోవడం గమనించాల్సిన అంశం సంక్షేమం కోసం ఖజానా ఖాళీ చేస్తే రాబడి లేకపోతే భవిష్యత్తు ఏంటన్నదే ప్రశ్న అప్పులతోనే ఇలా ఎంతకాలం వెళ్లదీస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది ఇదిలా ఉంటే రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలకే ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తోందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది రాజకీయ నేతలను వరుసగా జైలుకు పంపిస్తుండడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు విశ్లేషకులు ఇప్పటి వరకు అరడజను మంది ప్రత్యర్థులపై ఈ తరహా చర్యలు తీసుకున్నారు అదే సమయంలో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలు నామమాత్రమనే విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి మొత్తంగా ఈ రెండేళ్ల కాలంలో చూసినప్పుడు సంక్షేమం మినహా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మరో సంతృప్తికరమైన పని కనిపించట్లేదన్నది మెజారిటీ ప్రజల భావనగా ఉంది ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని అభిప్రాయం వ్యక్తమవుతోంది జగన్ చేతిలో ఇంకా మూడేళ్లు సమయం ఉంది ఈ విలువైన కాలాన్ని ఇదే విధంగా సాగిస్తారా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే ప్రయత్నం చేస్తారా అన్నది చూడాలి రాబోయే కాలంలో ఆయన అనుసరించే విధానమే వచ్చే ఎన్నికల్లో నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు అటు చంద్రబాబు మాత్రం లాస్ట్ ఛాన్స్ అంటూ ప్రజల ముందుకు వెళ్లి సానుభూతి క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది రెండు బుక్ పెట్టారు డెవలప్మెంట్ చేశారా లేదా అని చెప్పడానికి ఈ ఎకనామిక్ సర్వీసెస్ లో ఎక్స్పెండిచర్ ఇస్ ఇంపార్టెంట్ ఈ ఎక్స్పెండిచర్ బట్టే వాళ్ళు డెవలప్మెంట్ ఎట్లా చేశారో తెలుస్తుంది అందుచేత ఈ పంతొమ్మిది ఇరవై 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 ఒకటి రెండు సంవత్సరాల్లో కలిపే యావరేజ్ ఎక్స్పెండిచర్ చూస్తే ఇరవై మూడు పాయింట్ ఐదు తొమ్మిది పర్సెంట్ ఉంది టోటల్ ఎక్స్పెండిచర్ ఐ రిపీట్ వన్స్ పంతొమ్మిది ఇరవై అకౌంట్స్ ప్లస్ ఇరవై ఇరవై ఒకటి రెవెన్యూ రివైజ్డ్ ఎక్స్పెండిచర్ కలుపుకొని చూసి యావరేజ్ చూస్తే ఇయర్ కి టూ ఇయర్స్ యావరేజ్ యాన్యువల్ యావరేజ్ చూస్తే ఇరవై మూడు పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ ఉంది అదే పద్దెనిమిది పంతొమ్మిది అకౌంట్ చూస్తే ముప్పై ఆరు పాయింట్ మూడు రెండు పర్సెంట్ టూ టోటల్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ అంటే ఎంత డిఫరెన్స్ ఉందండి ముప్పై ఆరు పాయింట్ మూడు రెండు ఎక్కడ ఇరవై మూడు పాయింట్ యాభై తొమ్మిది ఎక్కడ ఎంతేదండి యావరేజ్ మీద సార్ ఇయర్ చూస్తే ఎక్కడ ఏ విధంగా డెవలప్ చేశారు మీరు ఎక్కడ డెవలప్మెంట్ అయింది మీకు డెవలప్మెంట్ చేయాలంటే ఎక్స్పెండిచర్ చూపించాలి బడ్జెట్ లో అదే విధంగా మీరు బడ్జెట్ లో చూపించకుండా ఆ బడ్జెట్ బాధ లో కూడా చూపించకుండా ఎట్లా ఎక్స్పెండిచర్ చేశారు ఏం అనేది ఇది ఇదొకటి అదే విధంగా యాక్చువల్ ఫ్యాక్చువల్ కి గ్రౌండ్ కి వెళ్తే అసలు గ్రౌండ్ లెవెల్లో మీరు రోడ్ వేసారా గ్రౌండ్ లెవెల్లో మీ స్కూల్ బిల్డింగ్ కట్టారా గ్రౌండ్ లెవెల్లో మీరు హాస్టల్ బిల్డింగ్ కట్టారా అదే విధంగా మీరు ఏం కట్టారు మేం కట్టినటువంటి బిల్డింగ్లు మేము వేసినటువంటి రోడ్లు మేము వేసినటువంటి ఫ్రిడ్జ్లు మీరు ఇనాగ్రేషన్ ఓపెనింగ్ చేసుకున్నారు తప్ప మీరు కొత్తగా కట్టిన ఏమైనా ఉన్నాయా ఒకసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది అందుకని మీ బుక్ లో ఏది డెవలప్మెంట్ ఎలా డెవలప్మెంట్ చేశారో చెప్పకుండా మీరు ఊరికే గా మీరు ఎంటర్ప్రిట్ చేసుకుని మీకు మీద పొగట్కొని మీకు మీద చేసినటువంటి కార్యక్రమాలు తప్ప దాంట్లో వాస్తవాలు లేవు ఇప్పటికే తెలంగాణలో పోయిన టీడీపీకి ఏపీలో కూడా మనుగడ ప్రశ్నార్థకంగా తయారైందా తెలుగునాట తెలుగుదేశం భవిష్యత్తేంటి వచ్చే సార్వత్రిక ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలా లోకేష్ ను తెర మీదకు తెచ్చే బాబు వ్యూహాలకు వైసీపీ శ్రేణులు వ్యూహాత్మకంగా చెక్ పెట్టేశారా ఎన్నికలకు మూడేళ్ల ముందు టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అందరూ చూస్తున్నారు ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు ఒకరి వెంట ఒకరు అరెస్టులు అవుతున్నా ఎక్కడా వెనకడుగు వేయడం లేదు పైగా ఎక్కడ ఎలాంటి పరిస్థితి వచ్చినా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్లు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు ఇంకోవైపు వచ్చే ఎన్నికల నాటికి టీడీపీని మరింత ఇరుకున పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని అంటున్నారు పరిశీలకులు ఎన్నికలకు ఏడాది ముందే టీడీపీని పూర్తిగా ఖాళీ చేసే వైసీపీ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికే ఈ విషయంలో వైసీపీ నాయకత్వం చాలా వరకు సక్సెస్ అయింది టీడీపీకే చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు పలువురు మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు సైతం వైసీపీ గూటికి చేరిపోయారు మరో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్లో ఉన్నారని వైసీపీ నాయకులు లీకులు ఇస్తున్నారు ఈ క్రమంలోనే వచ్చే ఏడాదిన్నరలో మరింత మంది టీడీపీ నేతలను తమ పార్టీ వైపు ఆకర్షించడమే కాకుండా టీడీపీకి సంబంధించిన ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనేది కూడా వైసీపీ వేస్తున్న వ్యూహాల్లో ఒకటిగా ప్రచారం జరుగుతోంది ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే వరుస అరెస్టులు మాత్రం ఇప్పటికే టీడీపీకి సానుభూతిని తెచ్చిపెట్టాయి పైగా చంద్రబాబు సైతం ఇదే ఆఖరి ఛాన్స్ అనే కామెంట్తో ప్రజల్లోకి వెళ్లే యోచనలో ఉన్నారని మరికొందరు చెబుతున్నారు ఏపీ రాజకీయాలను తిరిగేస్తే ఒక్క ఛాన్స్ అంటూ చాలామంది నాయకులే జనాలను అడిగారు కాని కొందరిని ఆదరించారు నాడు ఎన్టీఆర్ టీడీపీతో ఒక్క ఛాన్స్ అని వస్తే ఒకటి కాదు అనేక అవకాశాలు తెలుగు జనాలు ఇచ్చారు ఆ తర్వాత కాంగ్రెస్ సారథిగా వైఎస్ఆర్ వస్తే ఆయనకు రెండు ఛాన్సులు ఇచ్చారు జగన్ ఒక్క ఛాన్స్ అంటే ఏకంగా నూట యాభై ఒక్క సీట్లతో బంపర్ మెజారిటీ ఇచ్చి గెలిపించారు మరి లాస్ట్ ఛాన్స్ రాజకీయ కథ సంగతేంటి అంటే వీటికి కూడా మంచి సక్సెస్ ట్రాక్ రికార్డు ఉంది గత ఏడాది బీహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ తనకు ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ జనాలకు అప్పీల్ చేసుకున్నారు తాను మళ్లీ పోటీ చెయ్యను ముఖ్యమంత్రిగా కూడా ఇకపైన కనిపించను అంటూ చెప్పుకున్నారు మొత్తానికి ఆయనతో పాటు బీజేపీ కూటమిని జనాలు గెలిపించారు నితీష్ లాస్ట్ ఛాన్స్ ని అలా ఎంజాయ్ చేస్తున్నారు ఏపీలో చూసుకుంటే అలాంటి లాస్ట్ ఛాన్స్ కోసమే చంద్రబాబు ఆశగా ఎదురుచూస్తున్నారట అదిరిపోయే స్లోగన్ ఉండాలి కాని అది గన్లా పేలుతుంది అంటారు చంద్రబాబు అలాంటి స్లోగన్ని మూడేళ్లకు ముందే రెడీ చేసి పెట్టుకున్నారు అంటున్నారు వచ్చే ఎన్నికల నాటికి జనంలోకి వెళ్లి గట్టిగానే నినదిస్తారట అది సక్సెస్ అయితే పీఠం టీడీపీదే అన్నది తమ్ముళ్ల ధీమా రెండు వేల ఇరవై నాలుగు నాటికి చంద్రబాబుకు డెబ్బై నాలుగేళ్లు నిండిపోతాయి అంటే భారతదేశాన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత అన్నమాట అందువల్ల తనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ చంద్రబాబు జనాల ముందుకు వెళ్తారని అంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తానసును పోటీ చేయను అని ఒట్టేసి మరీ చెబుతారట ఏపీని అభివృద్ధి చేయడమే కాదు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తన జీవితాశయమని లాస్ట్ ఛాన్స్ ఇస్తే అలా ప్రజాసేవ చేసుకుంటానని బాబు అప్పీల్ చేయబోతారు అన్నది పసుపు పార్టీలో జరుగుతున్న ప్రచారం అయితే ఈ లాస్ట్ ఛాన్స్ అన్నది చంద్రబాబు కోసం కానే కాదు లోకేష్ కోసం అన్నది అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగులో ఏపీ జనాలను బతిమాలుకునో బామాలుకునో అధికారం సంపాదించుకుంటే కొన్నాళ్లపాటు తాను సీఎంగా పాలించి ఆ మీదట లోకేష్ కి పట్టాభిషేకం చేయాలన్నది చంద్రబాబు ఆలోచనట తన కళ్ల ముందే కుమారుడు కూడా ముఖ్యమంత్రి అనిపించుకుంటే అదే చంద్రబాబుకు టోటల్ రాజకీయ జీవితంలో అతిపెద్ద అచీవ్మెంట్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు దానికోసం లాస్ట్ ఛాన్స్ అంటూ జనాల సింపతిని కొల్లగొట్టాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నారట మరి ఒక్క ఛాన్స్ అంటే జగన్ కి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీ జనం లాస్ట్ ఛాన్స్ మీ చంద్రబాబు మళ్లీ ఎప్పుడూ ఇలా వచ్చి ఓట్లు అడగడు అంటూ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు సెంటిమెంట్ డైలాగులు కురిపిస్తే జనాలు పడతారా ఓట్ల వర్షం కురిపిస్తారా ఏమో చెప్పలేం సెంటిమెంట్కి వర్కౌట్ కానిదేముంది అందున రాజకీయాల్లో అదొక పెద్ద ఆయుధం సో చంద్రబాబు బ్రహ్మాండమైన ప్లాన్తో రంగంలోకి దిగబోతున్నారు జగన్ దీనికి విరుగుడుగా ఏం చేస్తారో చూడాలి ఇక చంద్రబాబు లాస్ట్ ఛాన్స్ సానుభూతిని అరికట్టేందుకు వైసీపీ ఇప్పటి నుండే ప్రణాళిక రచిస్తోంది ఈపాటికే ఆ మేరకు విజయం సాధించింది కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి కారన్న ప్రచారాన్ని వైసీపీ ఉధృతం చేస్తోంది వైసీపీ సోషల్ మీడియా వింగ్ కూడా టీడీపీకి ముఖ్యమంత్రి అభ్యర్థి లోకేష్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది ఇది పక్కా వ్యూహం ప్రకారమే జరుగుతుందని టీడీపీ భావిస్తోంది చంద్రబాబు ఇప్పటికే డెబ్బై ఏళ్లు దాటిపోయారు వచ్చే ఎన్నికల నాటి వరకు పార్టీని ఆయన నడపగలిగినా ముఖ్యమంత్రి మాత్రం లోకేష్ అంటూ వైసీపీ చెబుతోంది లోకేష్పై ఇప్పటికే ప్రజల్లో సదాభిప్రాయం లేదు యువకుడు కావడం సామాజిక అంశాలపై అవగాహన లేకపోవడం మాట్లాడే తీరు బాగాలేకపోవడం దీనిని వైసీపీ క్యాష్ చేసుకోవాలని చూస్తోంది అందుకే ఇటీవల మంత్రులు కూడా చంద్రబాబుపై చేసే విమర్శల్లో లోకేష్ ప్రస్తావన తీసుకువస్తున్నారు తన కుమారుణ్ణి ముఖ్యమంత్రిని చేయడానికే చంద్రబాబు ప్రభుత్వంపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని వైసీపీ మంత్రులు ఆరోపిస్తున్నారు లోకేష్ ను ఫోకస్ చేస్తే తమకు లబ్ధి చేకూరుతుందన్నది వైసీపీ నేతల అభిప్రాయం చంద్రబాబు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎన్నికల సమయానికి పుంజుకునే అవకాశాలు లేకపోలేదు అందుకే వైసీపీ నారా లోకేష్ ను ముందు పెట్టి రాజకీయ ఆటను ప్రారంభించిందంటున్నారు లోకేష్ ను ఎమ్మెల్సీని చేసి మరి మంత్రిని చేసిన చంద్రబాబు మరోసారి అధికారం వస్తే ముఖ్యమంత్రిని ఎందుకు చేయరన్న ప్రశ్నను సంధిస్తుంది ఈ ప్రచారం అసలే కష్టాల్లో ఉన్న టిడిపికి కొంత ఇబ్బందికరమని చెప్పాలి ఇంకోవైపు బాబు అండ్ లోకేష్ లపై వైసీపీ నేతలు ఏ విధంగా విరుచుకుపడుతున్నారో చూస్తూనే ఉన్నాం కొన్ని వర్గాలు కొన్ని కులాలు కొన్ని మతాలు దూరమైపోయినట అసలు ఏ వర్గం ఉంది నారా చంద్రబాబు నాయుడు నీ వెంట ఏ కులం ఉంది బీసీలు లేరు ఎస్సీలు లేరు ఎస్టీలు లేరు మైనార్టీలు లేరు ఎవరు కూడా నీ పక్షాన లేరు రాష్ట్ర ప్రజలంతా కూడా మూకుమ్మడిగా కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో అడుగు వేస్తామని చెప్పేసి ఈరోజు నన్ను నినదిస్తున్న పరిస్థితులు మనం చూసాం కళ్ళారా చూసాం పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల దగ్గర నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల దగ్గర నుంచి నిన్న మొన్న జరిగిన తిరుపతి బై ఎలక్షన్స్ లో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యాను గుర్తుకి జనమంతా జేజేలు పలికితే నీ వెంట ఎవడుంటాడు నీ వెంట ఎవరైనా వస్తారా ఏ కులం ఉంది నీ అంట ఎవరో రారు కదా నిన్ను నమ్మారు నట్టేట మునిగారు బీసీలంతా ఎస్టీలంతా ఎస్టీలంతా మైనార్టీలంతా మోసగాడివి కాబట్టి నీ నుంచి దూరమైన పరిస్థితులు మనసున్నవాడు కాబట్టి మంచి మనిషి కాబట్టి ఈ రోజున సరాసరి రెండు సంవత్సరాల కాలంలో ఒక లక్ష ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు నేరుగా మా వర్గాలకి ఎనభై శాతం మా వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కగానే మా వర్గాల అక్క చెల్లెల అకౌంట్లో అన్నదమ్ముల అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఎవరు దళారులు లేరే మధ్యవర్తులు లేరే జన్మభూమి కమిటీ లేదు కర్మభూమి కమిటీ లేదు ఎవ్వరూ లేరు చీఫ్ మినిస్టర్ గారు బటన్ నొక్కగానే కామన్మెన్ అకౌంట్కి సీఎం టు సీఎం చీఫ్ మినిస్టర్ టు కామన్ మెన్ అకౌంట్ కి డబ్బులు వెళతా ఉన్నాయంటే ఇటువంటి పరిపాలన దక్షుడు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇంతవరకు రెండు సంవత్సరాల కాలంలో ఒక లక్ష ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్కి పంపించిన దాఖలాలు లేవు ఏది ఏమైనా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం మూడేళ్ల ముందు నుండే పోటాపోటీగా ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తుంది మరి ఎవరి వ్యూహాలు ఫలిస్తాయి ప్రజలు ఎవరిని ఆదరిస్తారు రాబోయే ఎన్నికల నాటికి ఏపీలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాలు తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే ఇది ఇవాల్టి స్పాట్లైట్